హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ పాలముంజులు. పూర్ణం బూరెలు చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ రెసిపీ. పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఆయిల్లో వేయగానే స్ప్రెడ్ అయిపోతుందేమో అని టెన్షన్ ఉంటుంది, కానీ ఈ పాలముంజులు రెసిపీలో కొన్ని టిప్స్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇంకెందుకు లేట్? ఈజీ అండ్ టేస్టీ పాలముంజుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఉంటండి. ముందుగా పాలముంజుల్లో స్టఫ్ చేసి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. కప్పు కొలత అయితే ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ పోసుకోవాలి. కరిగిన ఈ బెల్లం నీళ్ళని స్ట్రైనర్ యూస్ చేసి బాండీలో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే వచ్చేస్తుంది. ఈ బెల్లం నీళ్ళని లో ఫ్లేమ్ మీద లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. బెల్లం పాకం వచ్చిన తర్వాత 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి ఉండల్లా చేసుకోవడం కోసం స్టఫింగ్ రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకున్నప్పుడు కొబ్బరి ఉండల్లా అయితే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని దించుకొని ఈ స్టఫింగ్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. స్టఫింగ్ గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న సైజు ఉండల్లా చేసుకోవాలి. కావాలంటే చేతిని నెయ్యిలో కానీ నూనెలో కానీ అద్దుకుంటూ అయినా సరే ఉండల్ని చేసుకోవచ్చు. ఇలానే స్టఫింగ్ మొత్తం ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలముంజలు చేసుకోవడం కోసం బాండీలో 1 కప్పు పాలకి 1.5 కప్పులు నీళ్లు పోసుకొని కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత 3 స్పూన్ల పంచదార 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీస్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ స్వీట్ రెసిపీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పంచదార కరిగిన తర్వాత పాలలో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేసే అవకాశం ఉంది. ఇలా లో ఫ్లేమ్లోనే పిండిని మొత్తం 1 ముద్దలా ఫామ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిండి బాండికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది, అండ్ పిండి కూడా మెత్తగా ఉంటుంది. పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మనం పాలముంజలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని బాల్స్లా చేసుకొని వీడియోలో చూపించే విధంగా అద్దుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండల్ని పెట్టుకొని అంతా కవర్ చేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. పిండిని మొత్తం ఇలా ఉండని కవర్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్లో వచ్చేస్తాయి. ఇలానే అన్నింటినీ రెడీ చేసుకోవాలి. నాలుగైదు ఉండల్ని చేసుకోగానే పిండి మీద మూత పెట్టేసుకోవాలి, లేదంటే పిండి గట్టిగా అయిపోయి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెడీ చేసుకున్న బాల్స్ని వేయించుకోవడం కోసం బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం పిండిని ఇలా చిన్న బాల్గా చేసుకొని వేసుకున్నప్పుడు వెంటనే పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టే. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం రెడీ చేసుకున్న బాల్స్ని బాండీలో నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా స్లోగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నిటినీ స్లోగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ పాలముంజలు రెడీ. ఈ పాలముంజలు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటాయి.
ఈరోజు స్పెషల్ రెసిపీ పాలముంజల్ని ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదూ. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.